బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతలు ఇందులోకి వచ్చారు. ఇందులోకి వచ్చారు వాళ్ళకి ఎవరికి ఇండివిజువల్ గానే వాళ్ళకు ఓటింగ్ తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ గా ఓటింగ్ తెచ్చుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే నీకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ ప్లేయర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సిర్పూర్ లో పాల్వాయి హరీష్ ఉన్నాడు, వాళ్ళ నాన్న పురుషోత్తమ రావు అక్కడ మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ మదరు ఎమ్మెల్యేగా పనిచేసింది. ఆయన కాంగ్రెస్ లో మన పోటీ చేస్తే దాదాపు 30,000 పైన ఓట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి పాల్వాయి హరీష్ క్యాండిడేట్లు చాలా ఉన్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు నిలబడి. సో ఇలాంటి వాళ్ళు ఏదో గెలవడం అన్నా గెలుస్తారు, లేకపోతే కాంగ్రెస్ ఇదే ఇంద్రకరణ్ రెడ్డిని అప్పుడు మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ దెబ్బతీగలిగారు. సో అందువల్ల ఇదొక కీలకమైన అంశంగా రాబోతోంది మీకు ఎన్ని సీట్లలో. అందువల్ల మీరు అన్నట్లు ట్రయాంగులర్ కంటెస్ట్ మేము మొదట్లో చెప్పాను, ట్రయాంగులర్ కంటెస్ట్ బీఆర్ఎస్ కున్న స్ట్రెంగ్త్. దీన్ని మీరు మరింత స్పెసిఫిక్ గా నార్త్ కొన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలు ఒకే రకంగా లేదు. అంటే ఇక్కడ సార్ ఒకటి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్లు దెబ్బతీస్తారు, బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీకి వచ్చారు వాళ్ళు బీఆర్ఎస్ దాని మీద అవకాశం ఉంటుంది. కానీ పొలిటికల్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన కేసీఆర్ మళ్ళీ సీఎం చేయాలనుకునేవాడు ఓటేయడు, ఓటర్ మారాడు. లీడర్ మారినంత మాత్రం ఓటర్ మారాడు, అది కూడా ఉంటుంది. సో ఎందుకంటే పొలిటికల్ క్వశ్చన్ కిటా అట అనేది కొంత మారచ్చు, కానీ పొలిటికల్ క్వశ్చన్ కిటా అనే ఉంటుంది. ఇంకోటి మీకు బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ మీరు తీస్తే ఏమవుతుంది అంటే బీజేపీకి ఓటు సీట్ కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జేడీఎస్ లాగా కర్ణాటకలో జేడీఎస్కి ఉన్న క్యారెక్టర్ ఏంటి, అది కేవలం ఓల్డ్ సిటీ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఉండడం వల్ల ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ బలం డిస్పర్స్ అయి ఉంటే దాని ఓటు సీట్ కన్వర్షన్ రేషియో తక్కువ ఉంటుంది. అంటే వచ్చిన ఓటింగ్ సీట్లుగా మారడం, అది ఆ డిస్పర్స్ కాకుండా కాన్సన్ట్రేటెడ్గా బలం ఉంటే ఓటు సీట్ కన్వర్షన్ రేషియో ఎక్కువ ఉంటుంది. మీకు అది జేడీఎస్ ఒక ఎగ్జాంపుల్. ప్రతిసారి జేడీఎస్కు ఓట్లు వచ్చిన ఓట్లు చూస్తే మీకు ఓట్ల కన్నా ఎక్కువ సీట్లు. ఇప్పుడు బీజేపీకి కూడా అదే అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ కొన్ని చోట్ల సెలెక్టెడ్ కాన్స్టిట్యూన్సీస్లో బలం ఉంది. ఈ సెలెక్టెడ్ కాన్స్టిట్యూన్సీలో బలం ఉండడం మీకు దానికి ఉదాహరణ తెలంగాణ వచ్చాక 5 by-elections అని హుజూర్ నగర్ నాగార్జునసాగర్ నెగ్లిజిబుల్, మీకు మునుగోడు హుజూరాబాద్ దుబ్బాక 2 గెలిచారు, ఒకటి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ సెకండ్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా బీజేపీ ఒరిజినల్ ఓటింగ్ కాదు అని మనం అనొచ్చు, కరెక్టే. ఒరిజినల్ ఓటింగ్గా అడుగు తెచ్చుకున్న ఓటింగ్గా నాయకులు ఓటింగ్ ఇది ఓటింగ్ కదా. సో అందువల్ల వీళ్ళే కదా మళ్ళీ క్యాండిడేట్లుగా ఉంటారు. వీళ్ళు మళ్ళీ క్యాండిడేట్లుగా ఇప్పుడు ఇదే దుబ్బాకలో రఘునందన్ రావు ఉంటాడు, అదే మునుగోడులో ఎల్బీనగర్లో రాజగోపాల్ రెడ్డి ఉంటాడు, అదే హుజూరాబాద్ లో ఇటర్ ఉంటారు కదా. సో అందువల్ల వీరికి తెచ్చుకోగలిగే ఓటింగ్ వీళ్ళు గెలవడమన్నా గెలవడం లేదంటే బీజేపీ కాంగ్రెస్ నిలబడిస్తారు. లాస్ట్ టైం కూడా కొంతమంది సిట్టింగ్ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా లిటిల్ బిట్ మార్జిన్, సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఇప్పుడు సూర్యాపేటలో చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది, అక్కడ ఒట్టే జానయ్య అని చెప్పి జగదీశ్వర రెడ్డి అనుచరుడు ఇప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేస్తారు, అటు సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నాడు. సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ ఇట్లా చతుర్ముఖ పోటీ అవుతుంది. మీకు బీఎస్పీకి బిఫోర్ ప్రవీణ్ కుమార్ ఆఫ్టర్ ప్రవీణ్ కుమార్లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే రాష్ట్రంలో చాలా కాన్స్టిట్యూన్సీలో ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకోగలుగుతారు. అట్లీస్ట్ ఇప్పుడు మీకు మునుగోడులో కూడా 3,000 తెచ్చుకున్నారు, ఆ దశలో వీళ్ళు 10,000 తెచ్చుకుంటారట. అవును. సో అందువల్ల అంటే కీన్లీ కంటెస్టెడ్ సీట్లు ఏమవుతుందంటే 1,000 ఓట్లు చాలు, అది దెబ్బతీస్తారు. ఇప్పుడు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కొప్పలేశ్వర్ లాస్ట్ ఎలక్షన్స్ లో నా గుర్తున్నంత వరకు ఆయన కపుల్ ఆఫ్ 100 ఓట్లతోనే గెలిచాడు, సబ్జెక్ట్ కరెక్షన్స్. సో ఇలా కీ కాన్స్టిట్యూన్సీస్లో ఏమైతుందంటే చాలా డిసిసివ్గా మారిపోతుంది. ఇంకోటి అంటే ఎలక్షన్ అనేది ఒకప్పట్లాగా లేదు. మీరు గమనించండి ఇవాళ 2 ఎలక్షన్ చదివితే వాతావరణం కనబడతలేదు చూడండి. అవును, లేదు అసలు ఏంటి ఎలక్షన్ అనే వాతావరణం వస్తుంది, ప్రజలంతా ఈ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు తప్ప ఎవరు ఎలక్షన్ మూడ్ లో లేరు. అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫెస్టివల్ దాదాపు ఊపందుకుంటది అని, బట్ స్టిల్ నార్మల్ ఎలక్షన్ వాతావరణాన్ని ఉండాల్సిన స్థితి లేదు. ఎందుకు లేదు, సభలు ఏం పెట్టట్లేదు ఎందుకు లేదు అంటే ప్రజల స్వభావం మారిపోయింది. డిజిటల్ మీడియా సోషల్ మీడియా వచ్చాక ప్రజలను రీచ్ అయ్యేటువంటి మార్గాలు మారిపోయాయి, ప్రజలను రీచ్ అయ్యేటువంటి మార్గాలు అనేది అనేకం వచ్చేసాయి. సో అదొక మార్గం. రెండోది ఏంటంటే ఎవరి పని వాళ్ళు స్లోగా అండర్ ద కార్పెట్ చేసేసుకుంటున్నారు. సో అందువల్ల మీకు విజిబుల్గా కనబడతలేదు.
సో అయితే అందుకే ఇది చాలా కాంప్లెక్స్ గా తెలంగాణ ఉండటానికి కారణం ఈచ్ పార్టీకి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఈచ్ పార్టీకి వీక్నెసెస్ ఉన్నాయి.